ఉప్పు రైతుల కష్టం కరిగిపోతోంది ప్రకృతి దయా దాక్షిణ్యాలు కొటారులు వేస్తున్న కర్షకుల శ్రమ నీరుగారుతోంది కంటికి రెప్పలా మడులు కాపాడుకుంటున్నా కనీస దిగుబడి రావడం లేదు నాణ్యమైన ఉప్పు తయారు చేసిన గిట్టుబాటు ధర దక్కడం లేదు వ్యాపారుల మూకుమ్మడి మోసాలతో పెట్టుబడులు చేతికి అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తరతరాలుగా ఉప్పునే నమ్ముకొని సాగు చేస్తున్నా ప్రభుత్వాల నుంచి ఏమాత్రం సహకారం అందడం లేదని వాపోతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని పెదమైన వాణిలంక పేరుపాలెం తదితర గ్రామాలకు ఉప్పు కొటారాలు జీవనాధారం దశాబ్దాలుగా చిన్న సన్నకారు రైతులు ఉప్పు పండిస్తున్నారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సాగు మానకుండా కుటుంబ వృత్తిని కొనసాగిస్తున్నారు అయితే రెండేళ్లుగా రైతులకు నష్టాలే వస్తున్నాయి ప్రకృతి విపత్తులు తగ్గిన దిగుబడి గిట్టుబాటు కాని ధరలు వంటి కారణాలతో పైసా అంటే పైసా ఆదాయం రావడం లేదు వర్షాలు పడితే లారీలు రావండి బరకలు వేసుకుంటాకే మేము అలాగే పరుగులెట్లాగా ఉప్పు కరిగిపోద్దండి ఇలా మయని పాడేసుకుంటామండి తర్వాత బరకాలు కూడా గవర్నమెంట్ అసలు సహకరించదండి ఇక నుంచో లోన్లు కూడా ఇవ్వరండి దీనికి తర్వాత ఉప్పు నీళ్ళు కూడా బాగా నలభై అడుగులు ముప్పై అడుగులు నుంచి తీయాలండి మట్టి ప్రభుత్వం మాకు సహకరించేది ఏంటంటే గుడౌన్ లేకపోయినా కనీసం మాకు బరకాలంటే సహకరించే ప్రభుత్వం మేము ఏదో ఏదో మాకు మంచి చేసినట్టు జరుగు అవుద్దండి గత నాలుగేళ్లలో వర్షాలు తుపాన్ల వల్ల ఉప్పు రైతులు తీవ్రంగా నష్టపోయారు నిరుటి వర్షాలకు ఉప్పు కరిగిపోవడంతో రూపాయి కూడా చేతికి రాలేదు ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉన్నా దిగుబడి గిట్టుబాటు ధర ఆశించిన విధంగా లేవు ఎంతో కష్టపడి ఉప్పు పండిస్తున్నా కేజీకి రూపాయి దక్కడం లేదు దళార్లు కాడికి రైతులను దోచుకుంటున్నారు క్వింటా వంద నుంచి నూట యాభై రూపాయలకు మాత్రమే ఖరీదు చేస్తూ సాగుదారుల కష్టం పీల్చుతున్నారు మా ఫాదర్ ఎలా ఉప్మాలు చేసినప్పుడైతే రెండో శాఖ శాఖరాలు చేసేవారు ఇప్పుడంటే గిట్టుబాటు ఎకరం అలా చేస్తున్నారు ఎకరానికి వచ్చి ఒక యాభై వేలు అలా అవుద్ది ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు ఎకరానికి వచ్చి యాభై వేలు ఖర్చు పెట్టుకుంటే మాకు ముప్పై ఐదు వేలు అలా వస్తుంది ఏంటంటే జీవనాధారం లేక మాకు ఇంకా ఇదే వ్యవసాయం అయిపోయి ఇదే చేసుకోవాల్సి అవుతుంది మాకు దళారులు అందరూ ఒకటే ఒకే మాట మీద ఉండి మాకు ఉప్పు రేటుని పెరగనవ్వుకోకుండా కేజీ వచ్చి యాభై పైసలు అరవై పైసలు అంటున్నారు మాకు ఆ గిట్టుబాటు ధర లేక ఇంకా వచ్చే సంవత్సరం నుంచి మానేద్దరు అనుకుంటున్నాం చేయటం ఎకరానికి ఒక ముప్పై వేలు పెట్టుబడి వద్దండి అదే బాగా రేట్లు బాగుంటే ఒక నలభై నలభై వేలు యాభై వేలు వస్తుందండి అదే రేట్లు పోగపోతే ముప్పై వేలు అవి పాతికేలు వస్తుంది సార్ ఆయిల్ ఖర్చు అండి కూలి పళ్ళు ఖర్చు మనిషికి మూడు వందల కూలిపోయిన వాళ్ళండి ఇప్పుడు ఒక వంద రూపాయలు అమ్మబడి అదే పది వేలు వస్తుంది సార్ మేము ఇంకా ఒక ఇరవై వేలు నట్టపోతున్నాం సార్ రేటు బాగోపోతే కొట్టు మీద కొనాలంటే రేట్ కానీ ఉంటుంది సార్ ఇక్కడ గుత్తులోకి వ్యాపారస్తులు తగ్గించేసి పట్టిపోతున్నారు సార్ రేటు తగ్గించి కేజీ లవణం రెండు రూపాయలకు విక్రయమైతే గాని రైతులకు పెట్టిన పెట్టుబడి దక్కదు అయితే వ్యాపారుల మాయాజాలంతో ఏ రైతు ఈ ధర పొందడం లేదు దీనికి తోడు తూకాల మోసాలకు పాల్పడుతూ ఉప్పు బస్తాలకి చిల్లి పెడుతున్నారు అటు మడులు తవ్వించడానికి ఏటికేడు ఖర్చు పెరిగి ఉప్పు సాగుకి స్వస్తి చెప్పడానికి రైతులు సిద్ధం అవుతున్నారు సాల్ట్ కొట్టారు చేస్తూ ఉంటామండి అనుకూలంగా ధర రైతు వారి ధర అనుకూలంగా ఉండలేదండి కిట్టుబడి ధర లేదండి మాకు అంటే కింటా లోపు ఉంటుందండి తొంభై ఐదు కేజీలు అలాగండి ఒటు అయితే నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు ఉంటుందండి మసరగా ఉంటే నూట నలభై అండి నూట ముప్పై వంద రూపాయలు కూడా ఉందండి రైతుకి సుమారు రెండు వందలు ఉంటే కిట్టుబాటు ధర అవుతుందండి ప్రభుత్వం ఏమి అది సాల్ట్ కొట్టర్ కోసం ఏమి తీసుకోవటం లేదండి అసలు తీసుకుంటే అనుకూలంగా ప్రభుత్వం అనుసంధానంగా ఉంటే బాగుంటుందండి మేము ఐదు ఎకరాలు చేసేవాళ్ళు అండి ఐదు ఎకరాలు చేస్తే కిట్టుబడి ఒక ఎకరం అండి మా కూలీలకి గట్రా పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది అందుచేత ఒక ఎకరం చేస్తున్నాం అండి వంద యాభై అంటున్నారండి అండి అవి కిట్టుబడి అవట్లేదండి మాకు వంద వంద బలు అయితే ఒక గయ్యి రూపాయలు వస్తుందండి మాకు కూలి పనులు కిరతలేదండి ఆ పదల కాలంలోనూ నుంచి కనీస సాయం లేకపోవడం రైతులను బాధిస్తోంది తుఫాన్లు వేళ మడులన్నీ కొట్టుకుపోయినా పైసా పరిహారం ఇవ్వకపోవడం చివరికి టార్పారిన్ పట్టలు కూడా అందించడానికి ఏ సర్కారు ముందుకు రాకపోవడం వారిని ఆవేదనకు గురిచేస్తోంది అసలు పడితే లారీలు రావండి బరకాలు వేసుకుంటాకే మేము అలాగే పరుగులెట్లోగా ఉప్పు కరిగిపోద్దండి ఇలా మయని పాడేసుకుంటామండి తర్వాత బరకాలు కూడా గవర్నమెంట్ అసలు సహకరించదండి ఎప్పటి నుంచో లోన్లు కూడా ఇవ్వరండి దీనికి తర్వాత ఉప్పు నూయలు కూడా బాగా నలభై అడుగులు ముప్పై అడుగుల లోతులోంచి తీయాలండి మట్టి ప్రభుత్వం మాకు సహకరించేది ఏంటంటే గోడౌన్ లేకపోయినా కనీసం మాకు బరకాలంటే సహకరించే ప్రభుత్వం మేము ఏదో ఏదో మాకు మంచి చేసినట్టు జరుగు అవుద్దండి రైతుల వద్ద నుంచి కేజీ రూపాయికి కొనుగోలు చేస్తున్న ఉప్పు శుద్ధి ప్రక్రియల తర్వాత మార్కెట్లకు వెళ్ళేసరికి పద్దెనిమిది రూపాయలు పలుకుతోంది ఈ ధరలో పది శాతం ఉప్పు తయారీదారులకు అందితే వారి జీవితాలు బాగుపడతాయి కానీ అదే శాపంగా మారింది